ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః. అక్టోబర్ 25వ తేదీ పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి సూర్యగ్రహణము. ఇది మనకు పాక్షికంగా కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా, అట్లాంటిక్ ఈ యొక్క ప్లేసెస్లో ఎక్కువగా సివియర్గా కనిపిస్తుంది. సాయంకాలం 4:21 నుండి మరలా 5:42 వరకు మనకు పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ యూరప్, ఆఫ్రికా, అమెరికా ఈ దేశాలలో అట్లాంటిక్ ఇక్కడంతా చాలా క్లియర్గా వాళ్ళకి ఎక్కువ సమయం కనిపిస్తుంది. ఈ గ్రహణం, సూర్యగ్రహణం పంచగ్రహాలతో ఈ కూటమితో కూడుకుంది కాబట్టి పైపెచ్చు రవి నీచులో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. కేతుగ్రస్త సూర్యగ్రహణము. ఈ గ్రహణంతో చాలా వరకు నెగటివ్ పాయింట్స్ రైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు వీక్ అయిపోతాడు. ఇంట్లో ఇంటి పెద్ద రాజు. దేశాలలో రాజకీయ నాయకులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజులు, చక్రవర్తులు, వాళ్ళంతా మనకు అస్ట్రాలజికల్ పరంగా సాంస్కృతికంగా ఈ నేమ్స్ ఇలా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఎంపీలు, పిఎంలు, సీఎంలే రాజులు అనుకోవాలి. వీరందరికీ ఎన్ని మంచి ప్రయత్నాలు చేసినా వాళ్ళ గ్రోత్ కోసం కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఏదైనా వర్క్ చేయాలన్నా అన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనగా కారణం ఏంటి? మేషరాశిలో ప్రథమంలో రాహు ఉన్నాడు. అలాగే ఆ రాహు వీక్షణ ఈ యొక్క పంచగ్రహాల పైన ఉంటుంది, సూర్యుని పైన ఉంటుంది. రాహు తన స్వనక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో ఈ గ్రహాలు ఉన్నాయి. దీని మూలంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సూర్యగ్రహణము మనకు సూర్యునికి భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ మనకు ఆ రేడియేషన్ తరంగాలు అనేటివి చాలా ప్రభావితం చూపుతాయి. మన స్కిన్ పైన కళ్ళు పోయే అవకాశం కూడా ఉంది. కళ్ళు ఆకాశానికి చూస్తాయి. అందుకే విశేషించి ఈ గ్రహణ సమయంలో మనము సూర్యగ్రహణాన్ని చూడొద్దు, ఇంట్లోనే ఉండాలి అంటారు. అతి నీలలోహిత కిరణాలు పడి చర్మం స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఇవన్నీ ఆచరించి విశేషించి గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. వాళ్ళు రావటం మూలంగా ఈ అతి నీలలోహిత కిరణాల వల్ల వాళ్ళ పొట్ట బేబీ ఉండడం కాబట్టి పైన స్కిన్ అంతా పల్చబడిపోయి ఉంటుంది. అవి తెగడం మూలంగా లోపల బేబీకి కూడా ఇబ్బంది కలిగి మొర్రిపోవటం, కొంచెం అంగవైకల్యంతో జన్మించడం, ఒక్కోసారి శిశువు గర్భంలోనే మరణించడం, ఇలాంటి చేదు అనుభవాలు కూడా చాలామంది పూర్వం నుండి ఫేస్ చేశారు. అందుకే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అంటారు గ్రహణం అప్పుడు తింటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు, గ్రహణం ముందు తింటే, గ్రహణంలో తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సూర్యరశ్మి పడి ఆ యొక్క వేడితోటి మనకు మంచి ఆరోగ్యం సమకూరి జఠరాగ్ని బాగా ప్రేరేపితమై డైజెషన్ అవుతుంది. గ్రహణం రోజు మనం సూర్యరశ్మికి దూరం అవుతాం. తద్మూలంగా మనకు ఈ నెగిటివ్ ఇన్ఫ్యాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఏమో తిన్నాము ఇమీడియట్ చనిపోలేదు, తాగినాము ఇమీడియట్ చనిపోలేదు, ఆ తర్వాత 2-3 రోజులకో ఎప్పుడో గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది, కొంచెం హెడ్ఏక్గా ఉంటుంది, ఎందుకు కోరి కొరివితో తలగిక్కోవడం అన్నట్టు పెద్దలు ముందే చెప్పారు. చక్కగా జపము, మంత్రము, నామస్మరణ చేసుకోవచ్చు, ఓంకారం చేసుకోవచ్చు. సద్వినియోగపరచుకోండి, సమయాన్ని విరుద్ధంగా వెళ్ళకండి ప్రకృతికి అని చెప్పారు. లేదు, మేము ప్రకృతికి విరుద్ధంగానే వెళతామంటే అది మీ కర్మ, దానికి ఎవరేం చేయలేరు. ఈ సమయంలో ఈ గ్రహణం ఏర్పడ్డ 6 మంత్స్ వరకు కూడాను ఏ నక్షత్రంలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ నక్షత్రం వాళ్ళు, ఆ రాశి వాళ్ళు వివాహాలు 1-6 మంత్స్ వరకు చేసుకోకూడదు. జనరల్గా అందరూ చేసుకోకూడదు. ఎస్పెషల్లీ ఈ నక్షత్రం ఈ రాశిలో ఉన్నవాళ్ళు 1 ఇయర్ వరకు ఆగితే బెటర్. ఇది గ్రహణానికి మనకు కూడుకున్నటువంటి సంబంధం. ఇకపోతే ఈ గ్రహణము ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యూరప్, ఆఫ్రికా, అట్లాంటిక్ అలాగే మనకు పాక్షికంగానే ఇక్కడ సంభవించడం మూలంగా ఇలాంటి వైపరీత్యాలు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ వచ్చే అవకాశం. మనకు ఈ రాశి అనేది తులారాశి, వాయుతత్వ రాశి. ఇందులో రాహుగ్రస్త గ్రహణం. రాహు ఏంటి, పీడించడం, అనారోగ్యం కలిగించడం, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సొసైటీ పరమైనటువంటి ప్రాబ్లమ్స్. సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో అలజడి, జీవిత భాగస్వామితో ఇవన్నీ సొసైటీలో ఉన్నవారితో
సత్సంబంధాలు తెగిపోవడం ఇలాంటి అవకాశాలన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇందులో మీకు ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఈ యొక్క స్వాతి నక్షత్రంతో పాటు ఆరుద్ర శతభిష నక్షత్రం కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో రాహు నక్షత్రమే కాబట్టి మీకు మీ సొంత రాశిలో మీ మనసే మీకు తెలియదు. కేతుగ్రస్త సూర్యగ్రహణం అయోమయంగా ఉంటుంది, శత్రు రుణ రోగ ఒత్తిడి పెరుగుతుంది, అలాగే దాయిదులతో ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం, ఇవన్నీ ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారి హెల్త్ విషయంలో కేర్గా ఉండాలి. ఈ తులారాశి వారు ఎక్కువ ఈ గ్రహణం రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మీ ఉద్యోగంలో కొంత ఇన్బ్యాలెన్స్ ఏర్పడడం ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఈ గ్రహణ టైంలో ఈ మంత్రాలను దైవనామస్మరణ మీకు నచ్చిన దైవనామస్మరణ ఓంకారం పెట్టుకొని వినండి, గాయత్రి మంత్రం వినండి, మీకు ఇష్టమైన శ్లోకాలు వినండి. ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. ఆహారం మీరు గ్రహణం పట్టే ముందు 1-3 అవర్స్ ముందు తీసుకోండి, గ్రహణం ఉన్నంతసేపు తీసుకోకండి. తద్మూలంగా నష్టం ఏముంది? దైవనామస్మరణని ఆహారంగా తీసుకోండి. గ్రహణం అయిపోయాక ఇల్లు శుద్ధి ఒంటి శుద్ధి చేసుకొని చక్కగా వండుకొని తినండి చక్కగాను. దానివల్ల పాజిటివే కదా, చెడు పని చేయమనట్లేదు కదా, ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళమనట్లేదు కదా. ఇవన్నీ చూసుకోండి. ఈ యొక్క వాయుతత్వ రాశిలో ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి, భూతత్వం కలిసి ఉంది, వాయుతత్వం కలిసి ఉంది, జలతత్వం, అగ్నితత్వం, అన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాత్మకమైనటువంటి ప్రళయాలు వికృతాలు జరిగే అవకాశాలు కనిపిస్తుంది. పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అన్ని తత్వాలతో కూడుకున్నటువంటి సూర్యగ్రహణం కావాలి. దీన్ని చాలా మేజర్గా మనం తీసుకోవాలి, తీసుకొని శాంతి చేసుకోవాలి. శాంతి చేసుకునే లాభాలు ఇంతింత డబ్బులు పెడితే రావు, మీరు కూడా చేసుకోవచ్చు చక్కగా ఆ రోజు పాటించవలసిన ఈ నియమాలు పాటిస్తూ. మరి ఇవన్నీ ఆచరించి మీరు చేయవలసిందంతా ఏంటి, మీ జాతకం, లగ్నం, రాశి, దశ, గ్రహస్థితులు ఇది తెలుసుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు. లక్షలు కుమ్మరించాల్సిన అవసరం లేదు. సామూహిక పూజలు కూడా మేము చేస్తాము. కొంచెం దోషాలు ఎక్కువ ఉన్నవారు ఎవరైనా ఉంటే సామూహిక పూజలలో మీరు పాల్గొనవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించగలరు. శుభం.